దేశంలోని అతిపెద్ద ఏకశిలా వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. నాగర్ కర్నూలు జిల్లాలో 1000 ఏళ్ల కిందటే నిర్మాణం జరిగిన ఘన చరిత్ర ఆ విగ్రహానికి ఉంది. అయినా ఇప్పటికీ ఆ గణపతికి నిలువ నీడలేదు. ఏళ్లు గడుస్తున్నా ఆలయ నిర్మాణాన్ని పట్టించుకున్న వాళ్లే లేరు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామం ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఈ గ్రామం పశ్చిమ చాణక్యుల రాజ ప్రతినిధిపురంగా ఉండేది. దీంతో ఈ గ్రామంపై చాణక్య చోళుల ప్రభావం పడింది. ఆవంచలో 4 రాజభవనాలు ఉండేవి. రాజప్రసాదాల ముందు శిల్పులు చెక్కిన ఏనుగుల ఆనవాళ్లున్నాయి. ఈ గ్రామంలో జక్కనాచార్యులకు చెందిన శిల్పి వంశీయులు ఉండేవారట. శిలలపై చెక్కిన దేవతామూర్తుల రూపాల్లో వారి మూలాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆవంచ గ్రామంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా 30 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పు ఉన్న ఏకశిలా ఐశ్వర్య గణపతి విశేషంగా ఆకర్షిస్తోంది. క్రీస్తుశకం 1140లో తైలపుడు అనే రాజు ఓ శిలను గణపతి ఆకారంలో చెక్కించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రతిమ నిర్మాణంలో ఉన్న సమయంలోనే తన తండ్రి విక్రమాదిత్యుడు చనిపోయాడనే వార్త తెలుసుకున్న తైలపుడు మధ్యలోనే వెళ్లిపోయి తిరిగి రానట్లు తెలుస్తోంది. దీంతో విగ్రహ నిర్మాణ పనులు, దేవాలయం పూర్తి కాలేదు. ఆవంచ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సొంతూరు. కేసీఆర్ ఈ గణపతిని దర్శించుకున్నాకే ముఖ్యమంత్రి అయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని పిలుస్తుంటారు. గుండు గణపతి అని, వెంకయ్య అని కూడా పిలుస్తారు. ఈ వినాయకుడిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దుందుబి నది ఒడ్డున ఊరికి దూరంగా వెలిసిన ఐశ్వర్య గణపతికి ఆలయ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గ్రామస్తులు నిర్ణయించారు. ఇందుకోసం ఇదే గ్రామానికి చెందిన రఘుపతిరెడ్డి అనే వ్యక్తి తన 2 ఎకరాల పొలాన్ని దానం చేశారు. ఆలయ నిర్మాణ విషయమై వివిధ సేవా ట్రస్టులకు వివరించగా మహారాష్ట్రలోని మహాలక్ష్మీ సేవా ట్రస్ట్, ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు గ్రామానికి వచ్చి గణపతికి పూజలు హోమాలు చేసి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఇదిలా ఉండగా ఆలయ నిర్మాణానికి దాదాపు 10 కోట్ల మేరకు ఖర్చవుతుందని, ఇంకా స్థలాన్ని కొనుగోలు చేయాలని అంచనాలు వేశారు. ఏళ్లు గడుస్తున్నా ఆలయ నిర్మాణం మాత్రం జరగటం లేదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గణపతికి కనీసం ప్రహారీ గోడ కూడా ఏర్పాటు చేయలేదు.